రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి అటుపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరోపక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు లాక్డౌన్ అంటే ఏంటండి? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 21 రోజులకి లాక్డౌన్ని పిలుపునిచ్చారు. ఈరోజు లాక్డౌన్ అంటే ఏంటి? న్యూస్లో చూపిస్తున్నారు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఎవరైనా రోడ్ల మీదకు వస్తే, ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ ఎవరైనా బండ్లు తీసుకొని రోడ్ల మీదకి వస్తే వాళ్ళపైన లాఠీ ఛార్జీలు చేసి వాళ్ళని కొడుతున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఎందుకంటే మా ఆరోగ్యాల కోసం, మా బాధ్యత కోసం, మా రక్షణ కోసం మీరు పోరాడుతున్నారు, మీరు చేస్తున్నారు. గవర్నమెంట్ మీకు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చాయో ఆ ఆర్డర్స్ ప్రకారం మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఫైన్, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ నిన్న హైదరాబాద్ నుంచి, ఎస్ఆర్ నగర్ నుంచి కావచ్చు, కూకట్పల్లి నుంచి కావచ్చు, వనస్థలిపురం నుంచి కావచ్చు, హైత్ నగర్ నుంచి కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, ఉప్పల్ నుంచి కావచ్చు, అనేకమైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులందరూ ఎవరెవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో, ఎవరెవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తున్నారో, ఎవరైతే పీజీస్గా ఉంటున్నారో పెయిడ్ గెస్ట్లుగా, వాళ్ళందరికీ అక్కడ సౌకర్యాలు లేక ఈరోజు వాళ్ళకి అక్కడ సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందనుకోవాలా? లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకి నేను ఇక్కడ సౌకర్యాలు కల్పించేదేంటి? వీళ్ళ దరిద్రాన్ని కలిసి నేను వదిలిచ్చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోలేస్తే నాకు ఇటువంటి క్రైసిస్ సమయంలో, ఇటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్స్లో నా రాష్ట్రం బాగుపడుతుంది, నా రాష్ట్రంలో కొంచెం ఫినాన్షియల్ కూడా కొంచెం సెటిలైట్ అవుతుంది అనుకున్నాడా ఆ ముఖ్యమంత్రి? నాకైతే తెలియదు. నిన్న ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ డీజీ గారు కూడా చెప్పారు, ఆంధ్ర 24 గంటల సమయం ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులందరూ మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు, మీకు మేము పర్మిషన్ లెటర్స్ ఇస్తాము, ఆ పర్మిషన్ లెటర్స్ తీసుకెళ్ళి మీ బార్డర్స్లో చూపిస్తే మీ బార్డర్స్లో పోలీస్ వారు మిమ్మల్ని అలౌ చేస్తారు, మీ ప్రభుత్వం మిమ్మల్ని అలౌ చేస్తుంది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఎవరికన్నా కరోనా సింప్టమ్స్ కనిపిస్తే క్వారంటైన్స్లో ఉండొచ్చు 14 రోజులు అని చెప్పేసి నేను అక్కడ ప్రభుత్వం చేసింది. దానికోసం నిన్న వేలాది మంది సంఖ్యలో విద్యార్థులందరూ కూడా క్యూ లైన్లో ఉండి, అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్ దగ్గర కూడా ఉండి ఒక పర్మిషన్ లెటర్స్ తీసుకొని విత్ స్టాంప్, విత్ తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాంప్స్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాంప్స్ తోటి, ఎంఆర్ఓ విఆర్ఓస్ అందరి స్టాంప్స్ తోటి కూడా వాళ్ళు తెలంగాణ నుంచి విజయవాడ సైడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్డర్లోకి అడుగుపెట్టి, నిన్న ఉదయం 9 గంటల నుంచి జరుగుతున్న సంఘటన అండి ఇదంతా, నిన్న ఉదయం 9 గంటల నుంచి జరుగుతున్న సంఘటన ఇదంతా, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి గరికపాడు చెక్పోస్ట్ దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులందరినీ ఆపేశారు. ఇప్పుడు నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఏమిచ్చింది? నిన్న మధ్యాహ్నం ప్రకటించారు తెలంగాణ గవర్నమెంట్ ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు, మీకు ఆ పర్మిషన్ మేము ఇస్తున్నాము, మీకు లెటర్లు ఇస్తున్నాము, 2 వీలర్స్ 4 వీలర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి బస్సులు ప్రొవైడ్ చేసేదానికి మా దగ్గర ఇప్పుడు సిస్టమ్ పనిచేయట్లేదు అన్నారు. వెల్ అండ్ గుడ్, దానికి 2 వీలర్స్ 4 వీలర్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, పాప అవసరమైన వాళ్ళు క్యాబులు కూడా మాట్లాడుకుని, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్స్లో మేము మా ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు ప్యానిక్ సిచ్యువేషన్స్లో అని చెప్పేసి భయంతో క్యాబులు కూడా మాట్లాడుకొని వస్తే, దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గరికపాటి చెక్పోస్ట్ దగ్గర ఆపారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా నేనేం తప్పు పట్టట్లేదు, లేకుంటే పోలీస్ యంత్రాంగం కూడా నేనేం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే తెలంగాణలో కేసులు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఏమన్నా కేసు పాజిటివ్ కేసెస్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నాశనం అయిపోతుందని ఒక భయం ఉంటుంది, నేను దాన్ని తప్పు పట్టను. కానీ ఒక్క విషయం సార్, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడో, తెలంగాణ డీజీపీ ఎప్పుడైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించినప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాల్సింది. సార్, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకటి లాక్డౌన్ పెట్టాము మనం, ఈ లాక్డౌన్ పెట్టిన సిచ్యువేషన్లో మీరు వేలాది మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తే చాలా కష్టం, ఏదన్నా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుందాం, అవసరమైతే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అక్కడ మీరు సహాయ సౌకర్యాలు అందించండి, వాటికి కావాల్సిన భరాంచత మొత్తం మేము, ఆ బాధ్యత మొత్తం మేము భరాంచుతాం అని చెప్పేసి ఒక లెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంపించాల్సింది, లేకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సింది, లేకుంటే ఒక ఫోన్ కాల్ కలవకుండా చంద్రశేఖరరావు గారికి ఫోన్ చేసి మాట్లాడాల్సింది. ఇవేమీ లేకుండా మనకు తెలుసు వేలాది సంఖ్యలో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారన్న సంగతి మనకు తెలుసు, మరి వచ్చిన విద్యార్థులందరినీ గరికపాటి చెక్పోస్ట్ దగ్గర బార్ గేట్లు పెట్టి 9 గంటలు దాదాపుగా, సాయంత్రం 4 గంటల నుంచి మిడ్ నైట్ 2 దాకా నేను లైవ్ అండి, నేను ప్రత్యక్షంగా లైవ్లో వెళ్ళాను, ఎందుకంటే నాకు టీవీలో అంతమంది విద్యార్థులు చూడగానే బాధ అనిపించింది, వాళ్ళకి తినేదానికి తిండి లేక తాగేదానికి నీళ్లు లేక అవస్థలు పడుతుంటే,
అప్పటికప్పుడు తెలిసిన ఒక బాబాయ్ షాప్ను ఓపెన్ చేయించి బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళిస్తే ఎంతమందికి ఇస్తాం సార్? ఇక్కడ కూడా షాప్స్లో అవైలబిలిటీ లేవు, ఎంతమందికి ఇవ్వగలం? మాకు చేతనైనంత వరకు ఇవ్వగలం. ఈరోజు గవర్నమెంట్ ఏదన్నా ప్రొవైడ్ చేయాలి కదా, వెంటనే వేలాది సంఖ్యలో విద్యార్థులు వస్తారు, అక్కడ ఒక టెంటో ఏదో ఒకటి వేసి ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, అత్యవసర సౌకర్యాలు ఏంటండి? కనీసం ఒక తిండి, నీళ్లు, అవి కూడా ఇవ్వలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామంటే, నిన్న విద్యార్థులతో మాట్లాడుతుంటే కళ్ళంబడి నీళ్లు వస్తున్నాయి, కళ్ళు చెమ్మగలుతున్నాయి వాళ్ళ బాధలు చూసి. దాదాపుగా 45% మహిళలు ఉన్నారు అక్కడ, ఆడపిల్లలు ఉన్నారు అక్కడ. వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు సార్? వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఏ ఒక్కటైనా ఆలోచించారా కరెక్ట్గా? ఏ ఒక్కటన్నా ఒక్క నిమిషం ఆలోచించారా కరెక్ట్గా? ఆయనేమో ఇష్టానుసారంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి లేఖలు రాసి పంపివ్వడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డర్కి రాగానే మీరందరూ ఈ లేఖలు మేము పట్టించుకో, ఈ లేఖలు మాకు చెల్లవు, మేము రానివ్వము అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఆపటం ఏంటి? క్వారంటైన్స్లో పెడతామన్నారు, క్వారంటైన్స్లో పెట్టాలి. ఎప్పుడు సార్? ఆ వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు వచ్చేటప్పుడు ముందే మీరు అంబులెన్స్లు రెడీ చేయాలా? లేకుంటే ఏ జిల్లాకు ఆ జిల్లా వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందే బస్సులు ప్రొవైడ్ చేయాలా? ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ క్వారంటైన్లో పంపిస్తామని చెప్పాలా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన ఇంజనీరింగ్ కాలేజీలు తగలబడ్డాయి, అనేకమైన ఇంటర్మీడియట్ కాలేజీలు తగలబడ్డాయి, అనేకమైన స్కూల్స్ తగలబడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ బిల్డింగుల్లోనే పెట్టాలంటే అది కాని పని సార్. ప్రైవేట్ సంస్థలు వేలల్లో ఉన్నాయి, వందల్లో ఉన్నాయి, తీసుకెళ్లి వాటన్నింటినీ క్వారంటైన్ వార్డులుగా పెట్టండి. అందులో వందలాది మంది ఏఎన్ఎం డాక్టర్లను రిక్రూట్ చేసుకోండి. అదొక బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు దరిద్రమంతా ఎందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు అక్కడి నుంచి తరిమి వేస్తే మరి మనమేం చేస్తున్నాం? ఇటు అక్కడ ఆయన తరిమేసి ఇక్కడ మన ఊరు అనేకపోతే వాళ్ళందరూ రోడ్ల మీద సావాలా? వాళ్ళందరూ రోడ్ల మీద సావాలా? వాళ్ళందరూ రోడ్ల మీద ఉండాలండి. దాదాపుగా 12 గంటలు వాళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళ బాధను పట్టించుకునే అక్కడికి ఎవరు లేడు అక్కడ. వాళ్ళ బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసం నీళ్ళు అందించే పరిస్థితి కూడా లేని పరిస్థితి, కనీసం వాటర్ కూడా అందించలేని పరిస్థితి. బాధ అనిపిస్తుంది సార్ రాత్రి అక్కడికి వెళ్ళి చూస్తే. ఈరోజు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు విద్యార్థులు. అన్నా, మేము తెలంగాణలో మేమేదో గొప్పగా బతికేదానికి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక మా దరిద్రం బాగోక ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇటువంటి విపత్తు సమయం వచ్చినప్పుడు, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మా కోసం సపరేట్గా బస్సులు కానీ ఏమన్నా వేసి మమ్మల్ని మా గ్రామాలకు చేర్చాలి కానీ ఇలా నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేసి మమ్మల్ని ఆపేస్తే మా బ్రతుకులు ఏంటి, మా పరిస్థితులు ఏంటి అని చెప్పేసి కన్నీరు పెడుతున్నారు రాత్రి. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, పెద్దవాళ్ళు ఉన్నారు, 2 మంత్స్ 3 మంత్స్ బేబీస్ ఉన్నారు అక్కడ. ఈరోజు మీరే అన్నారు, 3 నలుగురు ఒకటే దగ్గర ఉంటే కరోనా సోకుద్ది, అందరూ 10 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇలాంటి నీతి సూత్రులు అనే చెప్తున్నారు. వేలాది సంఖ్యలో విద్యార్థులు అక్కడి నుంచి ఉన్నారు. మరి అక్కడ ఎవడన్నా ఇన్ఫెక్ట్ అవుతే ఏంటి సార్ పరిస్థితి? ఎవరన్నా ఇన్ఫెక్ట్ అవుతే ఏంటి సార్ పరిస్థితి? ఆ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మన కోసం నిత్యం పోరాడుతున్న పోలీస్ సిబ్బంది అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అవుతారుగా. మరి పోలీస్ యంత్రాంగం కూడా ఇన్ఫెక్ట్ అవుతారుగా. మరి గవర్నమెంట్ ముందస్తు చర్యలు ఏది తీసుకోదా సార్? ముందస్తు చర్యలు ఏది తీసుకోరా? మీకు కోపం దేనికి? ఎంతసేపటికి రాష్ట్రంలోకి ఏ విధంగా మనం క్వారంటైన్ వార్డ్స్ ఏ విధంగా పెట్టాలా, క్వారంటైన్స్ ఏ విధంగా తీసుకురావాలా, ఐసోలేషన్ వార్డ్స్ ఏ విధంగా మనం అరేంజ్ చేయాలా ఏవో ఆలోచించట్లా. ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది చోటా మోటా ఎమ్మెల్యేలందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, వారం రోజులు ఎన్నికలు పెట్టుంటే 5,000 కోట్ల రూపాయలు వచ్చాయని మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎంతసేపటికి 5,000 కోట్ల రూపాయల గురించి ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించట్లేదు, 5 కోట్ల మంది ప్రజల బ్రతుకుల గురించి ఆలోచించట్లేదు. ఈరోజు కూడా నీచ రాజకీయాలు, లేఖి రాజకీయాలు, చెత్త రాజకీయాలు. ఒక్కసారి రాత్రి గరికపాడు చెక్పోస్ట్ దగ్గరకు వచ్చి చూస్తే వేలాది సంఖ్యలో విద్యార్థులు పడుతున్న బాధ అర్థమయ్యేది. మేము ఒప్పుకుంటాం తెలంగాణ నుంచి వచ్చారు, ఎవరో ఒకరికి ఒక పాజిటివ్ కేసు ఉంటే అందరూ స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి భయం ఉంటుంది. అలా అని వేలాది మంది విద్యార్థులు నడి రోడ్డు మీద పెడితే వాళ్ళకి రాదా? అందులో ఎవడో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగతా 99 మందికి రాదా అండి? మిగతా 999కి రాదా అది? అప్పటికప్పుడు మనకి మధ్యాహ్నం తెలుసు, వేలాది సంఖ్యలో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బోర్డర్కి వస్తారని తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? మనం వెంటనే అధికారులందరినీ అలర్ట్ చేయాలి, అవసరమైతే అంబులెన్స్లు పెట్టాలా, సపరేట్గా వాళ్ళకి నిత్యావసరాల కోసం అక్కడ వాటర్స్ కానీ కనీసం ఫుడ్ బిస్కెట్స్ కానీ ఏమైనా అరేంజ్ చేసి పెట్టాలా. వచ్చిన విద్యార్థులందరికీ చేతనైతే ఒక స్టాంపు వేయాలా. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా స్టాంపులు వేస్తున్నామో స్టాంపులు వేయాలా. మన దగ్గర వాలంటీర్లు తగలబడ్డారు కదా, మన దగ్గర ఉన్నారుగా వాలంటీర్లు, ఆ వాలంటీర్లందరినీ వాడుకోవాలి. వాడుకొని
ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళ చేతికి ఒక స్టాంపు వేసి వాళ్ళు పంపించాల్సింది. పంపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ మొత్తం వెంటనే ఆ జిల్లా కలెక్టర్లకు పంపిస్తే, ఆ జిల్లా ఎస్పీలకు పంపిస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు పంపిస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరెవరైతే హైదరాబాద్ నుంచి వచ్చారో వాళ్ళని అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్లి క్వారంటైన్స్లో 14 రోజులు పెట్టుకునే వాళ్ళు. అప్పుడు ఏ బాధ ఉండేది కాదుగా సార్, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నట్లు ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం భయపడకుండా మా పిల్లలు ఇంటికి వచ్చారు క్షేమంగా, ఇక్కడి నుంచి క్వారంటైన్కి వెళ్తున్నారు, సరే వాళ్ళకి సమస్య ఉందేమో చెక్ చేసేదానికి పంపిస్తున్నాం మేము కూడా అని సంతోషంగా పంపించేవాళ్ళు. అలా అని కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ రాకుండా అటు తెలంగాణ పోకుండా నడి రోడ్డు మీద పశువులా సార్ వాళ్ళేమన్నా, పశువులా వాళ్ళేమన్నా నడి రోడ్డు మీద కూర్చునేదానికి, లేదా పశువులా నడి రోడ్డు మీద ఎక్కడ పడితే ఎక్కడ చెట్లలో కూర్చునేదానికి కాదు కదా, మనుషులే కదా. ఈరోజు నాకు తెలిసినంత వరకు సార్, ఇటలీలో ప్రజల కన్నీరు పెట్టం కాదు, ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చేటట్లుంది. ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చేటట్లుంది. నిన్న ఒక విద్యార్థి మాట్లాడుతున్నాడు, అన్న ఉదయం 9 గంటలకు వచ్చా, నేను 9 గంటలకు వస్తే ఇక్కడ 70 మంది ఉన్నారన్న సార్, మరి మమ్మల్ని పంపించండి, క్రౌడ్ కూడా తక్కువే ఉంది, అవసరమైతే మాకు చెక్ చేయండి సార్, మీ దగ్గర టెంపరేచర్ మిషన్స్ ఉంటాయి కాబట్టి మాకు చెక్ చేయండి, మాకు నిజంగా ఉంటే మా గ్రామానికి పంపించి అక్కడ మీకు ఏఎన్ఎంస్ ఉంటారు, అక్కడ మీ వాలంటీర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి మమ్మల్ని క్వారంటైన్ తీసుకెళ్ళని చెప్పండి, ఎందుకంటే మేము ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్తాం, మా గడప బయట నుంచి మా పేరెంట్స్ని చూస్తాం, అవసరమైతే అక్కడి నుంచి మమ్మల్ని క్వారంటైన్కి పంపించండి అని చెప్పేసి మాట్లాడితే మేము పంపించామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్పడం. ఉదయం 9 గంటల నుంచి ఆ పిల్లోడు అక్కడి నుంచి సాయంత్రం రాత్రి 1 గంట దాకా ఉన్నాడండి, ఉదయం 9 గంటలకు వస్తే రాత్రి 1 గంట దాకా ఉన్నాడు అక్కడ. మరి వాడికి తిండి, మధ్యలో హోటల్స్ ఎక్కడా లేవు, మనం భోజనాలు అరేంజ్ చేసే పరిస్థితిలో లేము, ఏం ప్రభుత్వం అండి ఇది నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్, ఇటువంటి క్రూషియల్ సిచ్యువేషన్స్లో ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా అలర్ట్లు అవ్వాలా, ఎంత ఫాస్ట్గా ఆలోచించాలి, ఎంత ఫాస్ట్గా ముందడుగులు వేయాలా. ఎంతసేపటికి మంత్రులు ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మేము అరేంజ్ చేస్తున్నాము, ఎవరికి ఏ బాధ లేదు, ఎవరికి సోకనివ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి, వాటిని మేము రానివ్వట్లేదు, ఎందుకు సార్ ఈ గొప్పలు ఈ డబ్బాలన్నీ మనకి. మన రాష్ట్రానికి రావాల్సిన విద్యార్థులు రాకుండా అక్కడ ఆగిపోతుంటే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. విశాఖపట్నం వెళ్ళాలంట, రాజమండ్రి వెళ్ళాలంట, తుని వెళ్ళాలంట, తణుకు వెళ్ళాలంట, వీళ్ళందరూ ఎట్లా పోతారు సార్? బస్సులు రవాణాలు మొత్తం బంద్ చేశారు. ఆ ప్రభుత్వం చెప్పింది 2 బండ్లు కార్లు ఉంటే వచ్చేసేయండి అని చెప్పారు. పాపాలు వచ్చారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాత్రి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, విజయసాయిరెడ్డి గారికి కావచ్చు, వాళ్ళ మంత్రులకు కావచ్చు, ట్వీట్స్ పెట్టామండి సార్, ఫలానా గరికపాడ్ చెక్ పోస్ట్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఆగిపోయారు సార్, వెంటనే ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సేఫ్గా ఎక్కడికైనా చేర్చాలి, అవి తీసుకోండి. ఎవ్వరు కనీసం రెస్పాన్స్ కూడా లేదు. తెలంగాణ వెళ్ళిపోండి అన్నారు వాళ్ళని, అక్కడ తెలంగాణ పోలీసులు వాళ్ళని రానివ్వరు. నిన్న సాయంత్రం తెలంగాణ డీజీ ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బోర్డర్లో అడిగి పెట్టిన తర్వాత అక్కడ తెలంగాణ డీజీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు, మేము ఎవరిని వెళ్ళిపోమని చెప్పలేదు, ఉండాల్సిన వాళ్ళు ఉండొచ్చు అని. ఏంది సార్ అది, ఆడుకుంటున్నారా విద్యార్థుల జీవితాలతోటి? నిన్న పాపం ఒక లేడీ, 5 మంత్స్ బేబీ అండి, చిన్న పాప, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారంట, రాత్రి 2 గంటలైంది, మమ్మల్ని పంపించట్లేదండి, మాకేం చేయాలో తెలియట్లేదు, మేము ఒక క్యాబ్ మాట్లాడుకొని వచ్చాం, క్యాబ్ ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇక్కడి నుంచి మమ్మల్ని తెలంగాణ వెళ్ళిపోమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వని అంటున్నారు, మరి మేము తెలంగాణకు ఎలా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలని అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు వెళ్ళిపోమని బాగానే చెప్తున్నారు సార్ అందరూ, బండ్లు ఉన్నోళ్ళు కార్లు ఉన్నోళ్ళు అయితే తెలంగాణకు పోయేదానికి ఏదో పాప ప్రయత్నం చేసి తెలంగాణకు పోతారు. నిన్న క్యాబులు మాట్లాడుకుని వచ్చిన వాళ్ళు, అక్కడక్కడ మానవతా దృక్పథంతో లిఫ్ట్లు ఇచ్చి లిఫ్ట్లలో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఎట్లా పోతారు సార్ వెనక్కి? సరే తెలంగాణ వెళ్ళిపోమని చెప్పాం మనం, ఆ తెలంగాణ వెళ్ళిపోయేదానికన్నా మనం ఏమైనా అరేంజ్మెంట్స్ చేసామా వాళ్ళకి, ఏదైనా బస్సులు పెట్టామా వాళ్ళకి? ఆ తెలంగాణ పోయేదానికేమో తెలంగాణ పోలీసు వాళ్ళు మనల్ని రానివ్వరు, ఇప్పుడు తెలంగాణ అధికారులు మనల్ని రానివ్వరు, ఇప్పుడు మీకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డర్లోకి వెళ్ళిపోయారు, మీరు వాళ్ళు అంటున్నారంట ఇంకా మీ బార్డర్లో మీ పోలీస్ వాళ్ళు మీ ప్రభుత్వం మిమ్మల్ని రానివ్వకపోతే మేమేమి చేయలేవమ్మా, వీఆర్ హోప్లెస్ వీఆర్ హెల్ప్లెస్ అని మాట్లాడుతున్నారంట. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు? సార్ నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం అంటే ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి క్రూషియల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి సార్? లాక్డౌన్ అంటే ఇంట్లో లాక్ వేయటం కాదు సార్, ఇంట్లో లాక్ వేయటం కాదు,
ప్రభుత్వాలు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలా, సంభాషించుకోవాలా, ఎక్కడికక్కడ కట్టదిట్టం చేయాలా? రోడ్డు మీదకి వస్తే లాఠీలు పెట్టి కొట్టడం కొట్టమని చెప్పడం కాదు, లేకపోతే రోడ్డు మీదకి వస్తే షూటెడ్ సైడ్ ఆర్డర్లు ఇవ్వమని చెప్పడం కాదు. ఫస్ట్ వాడి కడుపుకి కనీసం కొంచెం అన్నం పెట్టండి, తాగేదానికి ఒక ప్యాకెట్ వాటర్ ఇవ్వండి. ఈరోజు పీజీగా పేడి గెస్టల్లో పడుతుంటున్న విద్యార్థులు, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకి నిత్యావసరంగా ఏదో ఒకటి చేయండి. అక్కడ వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు. ఈ 21 రోజులు వాళ్ళు హాస్టల్స్లో లాక్డౌన్ సిస్టంలో ఉంటారు కదా. ఇవన్నీ ఒక పక్కకు పెడితే, ఈరోజు సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నారు సార్, ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్న వాళ్ళందరికీ కామన్ సెన్స్ పనిచేయాలి. కనీసం కామన్ సెన్స్ పనిచేయాలా? ఒకటి, ఒక పక్క పానిక్ సిచ్యువేషన్ నడుస్తుంటే మీరు ఇళ్ళకి వెళ్ళొద్దు, మీకు మీరు ఇంటికి వెళ్ళే వాళ్ళకి మీ చేతిలో ల్యాప్టాప్ ఉండి మీ ఇంట్లో వైఫైలు ఉంటేనే మీరు మీ ఊర్లోకి వెళ్ళండి, లేకపోతే మీరు ఎక్కడే హాస్టల్ రూమ్స్లో బ్రతకండి, మీరు తిన్నా తినకపోయినా మాకు సంబంధం లేదు, మాకు మాత్రం మా వర్క్ కంప్లీట్ కావాలని చెప్తున్నారంట. మనిషే పోతే ఇంకా ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తాడు సార్? ఒక మనిషే చచ్చిపోతే ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తాడు చెప్పండి? ఈరోజు వాడు ప్రాణాలతో ఉంటేనే కదా నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా, నీ కంపెనీని పైకి లేపాలన్నా. వాడే పోతే ఇక ప్రాజెక్ట్ ఎవడు చేస్తాడు? ఈరోజు నెలకి జీతాలు ఇస్తున్నావు కదా, నీకు నీకొచ్చే ఇన్కమ్ అందులో ఓన్లీ నువ్వు అంటే 30% కదా వాడికి ఉద్యోగంలో జీతం ఇచ్చేది, మిగతా 70% నువ్వేగా తినేది. మరి ఈ 2 నెలలు విద్యార్థులందరికీ కావాల్సినవన్నీ, మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి, ఎవరెవరైతే పీజీలుగా ఉంటున్నారు, ఎవరెవరైతే హాస్టల్స్లో ఉంటున్నారు, ఎవరెవరైతే రూమ్స్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ ఆఫీసుల తరఫున, మీ కంపెనీల తరఫున 2 నెలలకు సరిపడ సరుకులు విద్యార్థులందరికీ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళు ఇంత బాధపడేవాళ్ళు కాదు కదా సార్? ఈరోజు మీకేమో మీ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలా, మీ వర్క్ కంప్లీట్ కావాలా, అంత టైం టు టైం కావాలా, మీరు మాత్రం ఏసీ రూమ్లో కూర్చోవాలా, మీరు మాత్రం ప్రశాంతంగా ఇళ్లలో రావాలా, విద్యార్థులు మాత్రం రోడ్డు మీద పడి అడుక్కు తినాలా? సాఫ్ట్వేర్ ఏం చేసేదానికి సార్ మీ సాఫ్ట్వేర్ సంస్థలు ఈరోజు? ఏం చేయడానికి మీ సాఫ్ట్వేర్ సంస్థలు ఈరోజు చెప్పండి? పాపం ఇళ్ళకి రావాలంటే బాధపడుతున్నారు. రాత్రి ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్న నేను ఇంటికి రావాలంటేనేమో, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉద్యోగం చేయకపోతేనేమో ఆయన శాలరీ అయినట్టు ఉద్యోగం తీసేస్తా అంటున్నాడు. మరి ఉద్యోగం బతికించుకోవాలి కాబట్టి నేను తెలంగాణలో ఉండాలా, అక్కడ ఉంటేనేమో మా హాస్టల్లో తిండి దొరకట్లేదు, మా పీజీలేమో పాప మాకు మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అమ్మ, మీ ఇళ్ళకెళ్ళి చేసుకోండి అమ్మా అంటున్నారు. మరి మాది మధ్యతరగతి కుటుంబం, మా ఇళ్ళలో ఇంటర్నెట్లు కానీ మా చేతిలో ల్యాప్టాప్లు కానీ లేవు, మా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలందరికీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఈరోజు ఈ వేలాది మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ వేలాది మంది విద్యార్థులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక్క రోజు పనిచేయటం ఆపేస్తే మీ సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం నేలమట్టం అవుతాయి, మీ సాఫ్ట్వేర్ సంస్థలు మొత్తం నేలమట్టం అవుతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే, వాళ్ళ వర్క్ మీకు కావాలనుకుంటే, వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వర్క్స్ మీకు కావాలనుకుంటే, ఈ 2 నెలల సరిపడా వాళ్ళకి కావాల్సిన పీజీస్కి సంబంధించిన డబ్బులు కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, సరుకులు కానీ, వాళ్ళకి కావాల్సిన తిండి కానీ అన్నీ ప్రొవైడ్ చేయండి. మీరు తలుచుకుంటే అన్నీ దొరుకుతాయి, మీరు తలుచుకుంటే అన్నీ దొరుకుతాయి. ఈరోజు పెద్దవాడు తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు, ఈరోజు పెద్దవాడు తలుచుకుంటే జరగందంటూ ఏమీ లేదు. మరొక విద్యార్థి మాట్లాడుతున్నాడు పాపం నిన్న, అన్న మమ్మల్ని అయితే ఆపుతున్నారు, మేము ఓట్లేసి గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం దర్జాగా కార్లు వేసుకొని ఎస్కార్ట్లు వేసుకొని మా ముందు నుంచే ఈ గరికపాటి చెక్పోస్ట్ దాటి విజయవాడ బార్డర్ విజయవాడకి వెళ్ళిపోతున్నారన్న. అంటే వాళ్ళకి రాదా కరోనా? వాళ్ళని బెటరా క్వారంటైన్స్లో? వాళ్ళని బెటర్ ఐసోలేషన్ వార్డ్స్లో వాళ్ళని చెక్ చేయరా? వాళ్ళకి కరోనా రాదా అన్న, మాకే వస్తుందని బాధపడుతున్నారు. మరి అది వాస్తవమే కదండి. ఆ మంత్రులు కూడా తెలంగాణ నుంచేగా వచ్చేది, ఆ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ నుంచే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడుతుంది, వాళ్ళకి రాదా ఆ కరోనా పాజిటివ్ కేసు? వాళ్ళ దగ్గర ఉండవా మరి? వాళ్ళని చెక్ చేయరా? అంటే అధికారులని, మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ డెలిగేట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని మాత్రం మనం చెక్ చేయం, వాళ్ళకి మాత్రం ఫ్రీ లైసెన్స్ ఇచ్చి పంపిస్తాం. మన కోసం పిచ్చిలాగా పిచ్చోళ్ళలాగా పనిచేసుకుంటూ మన రాష్ట్రం కోసం వాళ్ళు ఎక్కడెక్కడ పోయి బ్రతుకుతున్న వాళ్ళందరినేమో మన రోడ్ల మీద ఆపుతాం. ఇది ఎక్కడ న్యాయం సార్? ఎన్ని గంటలు నరకయాతం చూశారో తెలుసా సార్? అక్కడ ఒక్కసారి లైవ్లోకి వచ్చి చూస్తే తెలిసే సార్, రాత్రి కన్నీరు పెడుతున్నారు పాప విద్యార్థులు. సార్ రోడ్డుకు పొడుగుతా కూర్చున్నారు. ఎవరు ఎక్కడ కూర్చున్నారు? ఆ చెట్టుకొకరు, ఈ చెట్టుకొకరు, ఈ పట్టుకోకలు, ఆ పట్టుకోకలు, ప్రతి ఒక్కరు రోడ్ల మీద కూర్చున్నారు సార్. దరిద్రం ఏంటంటే తెలుసా సార్? అంతసేపు ఓపిక లేక కొంతమంది పెద్దవాళ్ళు బ్యాగులు రోడ్డు మీద వేసుకొని పడుకుంటున్నారు సార్. నడి రోడ్డు మీద బ్యాగులు వేసుకొని పడుకుంటున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు సార్? లాక్డౌన్ అన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అలర్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, సార్
ఆల్రెడీ లాక్డౌన్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారో ఆ లాక్డౌన్ మనం కూడా పాటిద్దాం. మా రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులందరినీ కూడా మీరు అక్కడ ఉంచండి, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకార్యాలన్నీ నేను అందిస్తాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసుకోవడం చాలా కష్టం సార్. దేశమంతటా రాష్ట్రాలన్నీ లాక్డౌన్ చేసుకున్నాం. ఈ మళ్ళీ ఇప్పుడు వేలాది సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంచండి, ప్రతిదీ మన ఇద్దరు షేర్ చేసుకుందాం. సార్ మీరు రాష్ట్రంలో సంపదల గురించి షేర్ చేసుకున్నారు, నీటి గురించి షేర్ చేసుకున్నారు, ప్రాజెక్టుల గురించి షేర్ చేసుకున్నారు, డబ్బుల గురించి షేర్ చేసుకున్నారు, పదవుల గురించి షేర్ చేసుకున్నారు, కానీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని కూర్చొని మాట్లాడుకోరా సార్? మూడుసార్లు కలిసారు ఇద్దరు ముఖ్యమంత్రులు, మూడుసార్లు కలుసుకున్నారే, నాలుగోసారి ఒక్కసారి ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, లేకపోతే ఒక ఫోన్ కాల్స్లో, లేకపోతే ఇద్దరు ఒకటేసారి కలిసో మాట్లాడుకోవచ్చు కదా. తప్పే ఉంది సార్ మాట్లాడితే. ఒక బాధ్యత గల మంత్రులు, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రులు అయితే నిజంగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకోవాల్సింది. ఎందుకు వాళ్ళందరూ అలా గాలికి వదిలేశారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు సార్? ఇక్కడ నిద్రపోతున్నాడా? వెంటనే ఒక డెసిషన్ తీసుకోవాలి. రాత్రి అంతమంది విద్యార్థులు సార్, ఒక్కరికి ఒక పాజిటివ్ కేసు వస్తే మాత్రం వేలాది మంది సంఖ్యలో విద్యార్థులు పెట్టలేగిరిపోయినట్టు ఎగిరిపోయేటోళ్ళు, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చేటోళ్ళ సార్. ఎవరు సార్ అందులో ఎవరికి ఏ ఒక్కరికి ఏం జరిగినా సరే దానికి బాధ్యత ఎవరు వహిస్తారండి? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వహిస్తారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వహిస్తారా? చెప్పండి సార్. ప్రభుత్వాలంటే భయాందోళన ఉన్న ప్రజలందరినీ భయాందోళన నుంచి బయటికి తీసుకొచ్చేటట్లు ఉండాలి, కానీ ఇంకా భయాందోళన తీసుకెళ్ళేటట్లు ఉండకూడదు. ఈరోజు రైతు బజార్ల ముందు ఏదో బాక్సులు గీశారు, ఏదో సర్కిళ్ళు గీశారు, హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ముక్కుకు ఖర్చీఫులు కట్టుకోండి. వేలాది సంఖ్యలో ఒకటే దగ్గర ఉంటే ముక్కుకు ఖర్చీఫ్ కట్టుకుంటే ఏంటి? హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఏంటి? ఇంకేం చేస్తే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం పెడతాం ఒకసారి సార్. మీకు దీన్ని ఎట్లా, ఈ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేయాలో మీకు అర్థం కానప్పుడు చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకోమని మేము చెప్పట్లేదు సార్. ఇంకా సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ సలహాలు పాటించండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. ఒకసారి పాప విద్యార్థులు ఏమంటారో తెలుసా సార్? మా ఓట్ల కోసం అయితే అన్న, ఓట్ల సమయంలో మొన్న కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటే ఫోన్లు చేశారు మా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అక్కడ సంబంధించిన నాయకులు కానీ ఫోన్లు చేసి, అరే మీ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, మీకోసం మేము బస్సులు పంపిస్తాం, అవసరమైతే టికెట్లు వేస్తాం, అవసరమైతే మీరు ఫ్లైట్కి వస్తాను సార్ టికెట్లు వేస్తాం అని చెప్పేసి మా మీద ఎంతో ప్రేమ చూపించారన్న. ఈరోజు ఇటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనీసం మా రాష్ట్రానికి, మా గ్రామానికి, మా జిల్లాకు సంబంధించిన విద్యార్థులు కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా, కడుపుకు తినేదానికి అన్నం దొరుకుతుందా, వాళ్ళని తీసుకెళ్ళి చెక్ పోస్టులు ఆపేశారు, మేమున్నాం, మా మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా అధికారులు ఉన్నారు, మేము వాళ్ళకి ఒక బస్సులు పంపిస్తున్నాం, అంబులెన్స్లు పంపిస్తున్నాం, కార్లు పంపిస్తున్నాం, వాళ్ళని మా జిల్లాలకి, మా గ్రామాలకి సేఫ్గా పంపించండి, ఇక్కడ క్వారంటైన్స్లో మేము పెడతాం, వాళ్ళ బాధ్యత మాది అని చెప్పేసి ఏ ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదన్న. మేము ఓట్లు వేసేదానికి మాత్రం మమ్మల్ని మాత్రం ప్రేమతో పిలుచుకుంటారు, కానీ మా ఓట్లు వేయటం అయిపోయిన తర్వాత మా గురించి ఆలోచించరా, మా కుటుంబాల గురించి ఆలోచించరా, మా బ్రతుకుల గురించి ఆలోచించరా, మా కడుపు ఆకలి మంటల గురించి ఆలోచించరా అని చెప్పేసి బాధపడుతున్నారు. మరి అది వాస్తవమే కదా సార్? వాళ్ళ ఓట్లు అయితే మనకు కావాలా? ఓట్లు వేసే సమయానికి బస్సులు పెడతాం, టికెట్లు బుక్ చేస్తాం, అవసరమైతే వాడి కాళ్ళు పట్టుకుంటాం. అంటే ఇది ఎన్నికలు కాదు కాబట్టి ఎవడి సావు వాడు సావండి, మాదే మేము పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాం అని టైప్లో ఉన్నారు. ఏం దౌర్భాగ్య పరిస్థితి సార్! ఈరోజు మేము ఆవేశంగా మాట్లాడితే తప్పుగా మాట్లాడామంటారు, మేము ఆవేశంగా మాట్లాడితే తప్పుగా మాట్లాడామంటారు సార్. బాధ ఇక్కడ గుండెల్లో బాధ ఉంటుంది. మాతోటి విద్యార్థులందరూ మన రాష్ట్ర పౌరులందరూ దిక్కుతోచిన పరిస్థితిలో ఎక్కడెక్కడ బ్రతకాలో తెలియక నడి రోడ్డు మీద అడుక్కు తిరే పొజిషన్ అక్కడ కూర్చుంటుంటే 3 గంటల దాకా ఉన్నాను సార్. రాత్రి మూడు గంటల దాకా ఉన్నా. పాప అసలు ఏం చేయమంటారు సార్ చెప్పండి? సార్ 2 కేసులు వాటర్ బాటిళ్ళు, 500 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్తే ఎంతమందికి ఇవ్వమంటారు? కనీసం మీరు వాళ్ళకి తాగేదానికి నీళ్లు కూడా అరేంజ్ చేయలేని పరిస్థితిలో ఉంటే తిండి పక్కన పెట్టండి సార్. మనిషి తిండి లేకపోయినా బ్రతుకుతాడు, కానీ నీళ్లు లేకపోతే చచ్చిపోతాడండి. నీళ్లు లేకపోతే చచ్చిపోతాడు. కనీసం నీళ్లు కూడా అరేంజ్ చేయలేకపోయారా? ఒకసారి ప్రభుత్వం తలుచుకుంటే అన్ని పరుగులు పెట్టుకుంటూ కాళ్ళ దగ్గరకు వస్తాయి. వాటర్ ప్లాంట్లు అనేకమైన ఉన్నాయి, తీసుకెళ్ళి వాటర్ క్యాన్స్, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఆడ పడేయచ్చు కదా సార్. ఈరోజు ఏదైనా ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినా, ఏదైనా ఒక మంత్రి మీటింగ్ పెట్టినా, ఏదో ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినా సరే వెంటనే వాటర్ బాటిల్స్కి, వాటర్ ప్లాంట్లకి, వాటర్ క్యాన్లకి ఫోన్లు చేస్తారు. వందల సంఖ్యలో వాటర్ బాటిల్స్ అక్కడ దింపుతారు, వాటర్ బబుల్స్ అక్కడ దింపుతారు, చిన్న చిన్న సంబంధించిన వాటర్ బాటిల్స్ అక్కడ దింపుతారే. మరి నిన్న మధ్యాహ్నం అనగా అక్కడి నుంచి తెలంగాణలో విద్యార్థులందరూ బయలుదేరినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్డర్లో మీరు ఆపుతున్నారన్న సమయం మీకు తెలిసినప్పుడు వేలాది సంఖ్యలో వాటర్ బాటిల్స్ అక్కడ పెట్టాల్సింది, వాటర్ ప్యాకెట్స్ అక్కడ పెట్టాల్సింది, ఆ బాధ్యత మీకు లేదా? ఆ బాధ్యత ఎవడు వహిస్తాడు? మరి
కరోనా వచ్చిపోయేటట్టు కాదు సార్, నీళ్లు లేక చచ్చిపోయేటట్టున్నారు అక్కడ, నీళ్లు లేక చచ్చిపోయేటట్టున్నారు అక్కడ. సార్ ఇది ఆవేశంతోటో లేకుంటే ఒక ప్రభుత్వాన్ని నిందించాలని మేము మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వాన్ని నిందించాలని అయితే కాదు, మిమ్మల్ని నిందించాలని కాదు, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు. ఈరోజు మీరు చెప్తున్నట్లు పాపం ఎస్ పోలీస్ యంత్రాంగం పాపం వాళ్ళ ఇళ్ళకు కూడా పోకుండా, పోలీస్ వారు పాపం వాళ్ళ ఇళ్ళకు కూడా పోకుండా నిత్యం పనిచేస్తున్నారు అక్కడ. మరి వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళకి మనసులో ఉంటుంది మా రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు పాపం. సార్ కొన్ని విషయాలు చెప్పాలంటే నిన్న ఎవరైతే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ఉన్నారో, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందులో చాలామంది ఉన్నారు సార్. ఆ విద్యార్థులు వాళ్ళను కూడా ఇటు సైడ్ తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మాకేమీ ఇంకా చెప్పలేదండి. ప్రభుత్వం వారి అక్కడ బోర్డర్లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ తెలంగాణ పంపించమని చెప్పారు. సో మేమేమీ చేయలేదు సార్, మాకు కూడా సహకరించండి. మేము కూడా కుటుంబాలు కలిగి వాళ్ళను, మేము కూడా మీకోసమే పోరాడుతున్నాం, మేము కూడా మీకోసమే కష్టపడుతున్నాం. మాకు మాకు బాధ ఉంటుంది, మిమ్మల్ని మేము సేఫ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలి మాకు ఉంటుంది. కానీ మాకు ప్రభుత్వం ఏమీ డెసిషన్స్ ఇవ్వలేదు, ప్రభుత్వం మాకు ఏమీ ఆర్డర్ జీవో పాస్ చేయలేదు. మరి ఇక పోలీస్ వాళ్ళు మాత్రం ఎట్లా పనిచేస్తారు సార్? ఈరోజు కొంతమంది విద్యార్థులు ఆవేశంతో పోలీస్ యంత్రాంగాన్ని తిట్టుకుంటుంటారు సార్. అన్నా ఒక విషయం, ఇందులో పోలీస్ వారు తప్పెక్కడా లేదు. వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు, మన కుటుంబాల కోసం, మన బ్రతుకుల కోసం, మన భవిష్యత్తుల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కష్టపడుతున్నారు అక్కడ. వాళ్ళు కూడా ఒకళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. లాస్ట్కి ఒక ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా, దిక్కుదోచని పరిస్థితి. వాళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మిమ్మల్ని వెనక్కి పంపించే దాంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు సార్. మిమ్మల్ని వెనక్కి పంపించేస్తుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మేము అర్థం చేసుకోగలం. కానీ ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని తెలిసినప్పుడు ముందుగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీరు తలుచుకుంటే వందల వేల సంఖ్యలో పనిచేసేదానికి అనేక మంది విద్యార్థులు ఉన్నారు. మాలాంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఒక్క ఆర్డర్ పాస్ చేయండి, ప్రతి ఒక్క సిస్టమ్ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లు తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే అవసరం అయితే ఒక టెంట్ వేసుకొని మీరు అన్నట్లు 10 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థులందరి దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం, సేఫ్గా స్టాంపులు వేస్తాం, వాళ్ళ గ్రామాలకు పంపిస్తాం, వాళ్ళ గ్రామాల్లో ఉన్న అధికారులందరికీ రిపోర్ట్ చేస్తాం. 24 గంటలు గడవక ముందునే ఆ విద్యార్థిని తీసుకెళ్ళి క్వారంటైన్లో వాళ్ళు పెట్టి 14 రోజులు చెక్ చేసుకుంటారు అవసరమైతే. అటువంటి చర్యలు తీసుకోవాలి సార్. వాడుకోండి, వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో విద్యార్థులు ఉన్నాం కదా. గవర్నమెంట్ ఆఫీసర్లే కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అంతమందికి రారు కదా. మా అందరి సహాయాలు వాడుకోండి, మేము పని చేస్తాం కదా. సార్ రాష్ట్రంలో ఎవరిది కూడా ఏ ఒక్కరిది కూడా ప్రాణం పోకుండా కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అందులో మేమందరం కూడా భాగస్వాములమే. ఈరోజు గవర్నమెంట్ అంటే అందరం కలిసి పనిచేస్తేనే. మరి అదే గవర్నమెంట్ మెయిన్ నిద్రపోతుంటే ఎవడేం చేయగలడు? ఏదన్నా సరే ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా సరే మించిపోయింది ఏమీ లేదు. ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఫోన్ చేసి మాట్లాడండి, లేకుంటే పర్సనల్గా వెళ్ళి మాట్లాడతారు, మీ ఇష్టం, ఏదో విషయం మాట్లాడండి. ఎక్కడా కొన్నిటువంటి నిర్ణయాలు తీసుకోమాకండి కేసీఆర్ గారు. అక్కడ ఆంధ్రాకు సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన సహాయ సౌకర్యాలు మేము అందిస్తాం. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒక లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ నడుస్తున్నప్పుడు ఎవరిని బయటికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత ముఖ్యమంత్రులుగా మనకుంది. అంతేగాని వేలాది సంఖ్యలో విద్యార్థులందరినీ మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అంటే ఇది సరైనది కాదని చెప్పేసి ఒక్కసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడండి, ఆ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడండి. తప్పే ఉంది సార్, మీరు ప్రెస్ మీట్లు పెట్టకపోయినా పర్లేదు, మీరు ప్రెస్ మీట్లు పెట్టాలని మేమేం కోరుకోవట్లేదు, బట్ మాట్లాడండి, చర్యలు తీసుకోమని చెప్పండి. వాళ్ళు అట్లా గాలికి వదిలేమాకండి రోడ్ల మీద. అటూ పోలేరు, ఇటూ రాలేరు, రోడ్ల మీద ఎన్ని రోజులు కూర్చుంటారు సార్? సార్ మగవాళ్ళని అంటే పాపం ఏదో అడ్జస్ట్ అవుతుంటారు. ఆడపిల్లలు ఉన్నారు సార్, మహిళలు ఉన్నారు సార్, వాళ్ళ గురించి ఆలోచించండి సార్. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి సార్, వాడుకోండి వాటన్నిటినీ. ఎవడు సార్ మనం అడిగితే ఇవ్వండి? ప్రైవేట్ సంస్థలు ఉన్న వాళ్ళు ఎవరు ఇవ్వనంటారా? ఒక్కసారి సీరియస్ అవ్వండి, ఎందుకు ఎవరో చూద్దాం. ఖాళీగా తాళాలు వేసి పెట్టుకొని ఏం చేస్తారు సార్ వాటన్నిటినీ? ప్రతి కాలేజ్ని వాడండి, ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ని వాడండి, ప్రతి ఒక్క స్కూల్ని వాడండి. మీకు ఎవరైతే అనుమానంగా అనిపిస్తున్నారో తీసుకెళ్ళి వాళ్ళందరూ అందులో పెట్టండి సేఫ్గా ఫస్ట్. అప్పుడు వాళ్ళు ఒక ధైర్యంతో ఉంటారుగా సార్,
వాళ్ళని అక్కడ రూమ్స్ లో పెట్టి వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవన్నీ అరేంజ్ చేస్తే వాళ్ళు భయపడరు. ఫోన్లు చేసుకొని వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి మేము సేఫ్ గానే ఉన్నామా ఇక్కడ, మేము సేఫ్ గానే ఉన్నాం నాన్న ఇక్కడ, మేము జాగ్రత్తగానే ఉన్నాం, మమ్మల్ని అందరూ బాగా చూసుకుంటున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఇక్కడ క్వారంటైన్ లో ఉంచారు, ఒక 14 రోజుల తర్వాత వస్తాం, నెగిటివ్ ఉంటే వస్తాం, పాజిటివ్ ఉంటే హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు చెప్పుకుంటారు కదా, కనీసం అవన్నీ అరేంజ్ చేయండి. ఆ బాధ్యత మీకు ఒకటి ఉంది కదా సార్, ప్రభుత్వం ఎప్పుడు చేతగాని ప్రభుత్వంగా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు, ఓట్ల కోసమైతే ఫోన్లు చేయటం కాదు, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫోన్లు చేయండి, ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఫోన్లు చేయండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ వాడండి, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ వాడండి, ప్రతి ఒక్క స్కూల్ వాడండి, తప్పులేదు, అవన్నీ మన కోసమే ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కాపాడదాం, ఈ కరోనా తరిమేద్దాం, అవసరమైతే ఇక్కడి నుంచి పోరాడదాం. మీరు పెట్టే కాలేజీల్లో స్కూల్స్లో అన్నింటిలో కూడా బ్లీచింగ్స్ ముందే కొట్టండి, అన్నిటిని పరిశుభ్రంగా ఉంచండి, ఆ నిర్ణయాలు తీసుకోండి సార్. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఆపండి, రోడ్డు మీదకి వస్తే కొట్టండి, అవసరమైతే కాల్చి పడదొప్పండి, ఎవరికి కావాలి సార్ ఇవన్నీ? మనం జాగ్రత్తలు పాటిస్తే ఇవన్నీ అవసరం లేదు. ఏ ఒక్క విద్యార్థి కూడా బయటికి రాడు, ఏ ఒక్క మహిళ, ఏ ఒక్క పెద్ద మనిషి, ఏ ఒక్క కుటుంబ సభ్యుడు కూడా బయటికి రాడు సార్. మనం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే, మనం ఇవన్నీ అమలు చేస్తే, అవన్నీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. చివరిగా ఒకటే విషయం, భ్రష్టు పట్టించమాకండి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు ఒకటే మాట చెప్తున్నారు, కేటీఆర్ గారు మీకు ఒకటే మాట చెప్తున్నారు, ఫూలిష్ డెసిషన్స్ తీసుకోవద్దు సార్. ఒక పక్క లాక్డౌన్ నడుస్తుంటే ఏ విధంగా పంపిస్తారు సార్ అంతమంది విద్యార్థుల్ని? ఏ విధంగా ఇస్తారు సార్ పర్మిషన్ లెటర్లు మీరు? ఏ విధంగా ఇంటికి పంపిస్తారు ఇంటికి వీళ్ళందరినీ? లాక్డౌన్ అంటే ఇదేనా? మీ రాష్ట్రంలో ఎందుకు ఇంతమంది విద్యార్థులు వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళిపోతే అయిపోద్ది, మాకు ఒక బాధ్యత లేకుండా పోద్ది, మాకు ఒక బాధ పోద్ది అనుకుంటున్నారా? వాళ్ళు కట్టే ఫీజులు కావాలి, వాళ్ళు చదువుకునేటప్పుడు, వాళ్ళు చేసే ఉద్యోగాలప్పుడు, వాళ్ళు తినేటప్పుడు, ఆ ట్యాక్స్ల రూపాయలు మాత్రం తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. కానీ ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు మీకు వద్దా, పంపించేస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వం సార్, ఇది ఎక్కడ న్యాయం సార్? బాగున్నన్ని రోజులేమో మేము చేసి మేము కష్టపడి మేము ఒక ట్యాక్స్లు కడుతుంటే మా ట్యాక్స్ల రూపంలో మాత్రం రాష్ట్రం బాగుపడాలా, సుఖ సంతోషాలతో ఉండాలా? మీరు ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం మేము అవసరంలా, మా బ్రతుకులు మీకు అవసరంలా, మా బాధలు మీకు అవసరంలా, మా కన్నీరు మీకు అవసరం, మా కడుపు బట్టలు మీకు అవసరం లేదు. మమ్మల్ని గొర్రెలు దోచినట్టు, పిచ్చోళ్ళు దోచినట్టు మమ్మల్ని మా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి పంపించారు. మా దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రాలు మమ్మల్ని రానివ్వట్లేదు. ఎవరన్నా బాధ పెట్టుంటే క్షమించండి సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, విజయసాయి రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలు అందరూ కూడా నన్ను క్షమించండి. నేను ఎక్కడా తప్పు మాట్లాడట్లేదు. ఇది ఒక బాధ, ఇది ఒక ఆవేదన. ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోకూడదన్న బాధ సార్, ఏ ఒక్క విద్యార్థి ప్రాణం పోకూడదని బాధ, ఏ ఒక్క విద్యార్థి కుటుంబం కన్నీరు పెట్టకూడదని బాధ. అంతే తప్ప మిమ్మల్ని తప్ప పట్టాలని కాదు సార్. ముందస్తు చర్యలు తీసుకోండి, ముందస్తు జాగ్రత్తలు పాటించండి. ఇవన్నీ చేస్తే ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు సార్, అన్నీ సెటిలైట్ అవుతాయి. లాక్డౌన్ పేరుతోటి మీరే అన్ని నిబంధనలు పెట్టి అదే లాక్డౌన్ని మీరే బ్రేక్ చేశారు, అదే లాక్డౌన్ చైన్ని మీరే తెంపేశారు. అది కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటికన్నా సరే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని ఫూలిష్ డెసిషన్స్ తీసుకోవడం మానేసి అందరి జీవితాలను కాపాడాలి. ఆ బాధ్యత మీకుంది. మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేశాం కాబట్టి ఆ బాధ్యత మీకుంది. ఏ ఒక్క ప్రాణం పోయినా సరే కరెక్ట్ కాదు సార్. ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మీకుంది. మీరన్నీ ఒక్కసారి ఇద్దరు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చుంటారు, ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, ఫోన్లు మాట్లాడుకుంటారు, ఏదో ఒకటి చేయండి. కానీ ఎవరిని నడి రోడ్డు పాలు చేయమాకండి, ఎవరిని నడి రోడ్డు పాలు చేయమాకండి. ఉన్న వ్యవస్థను మొత్తం వాడుకోండి, అవసరమైతే ఇద్దరు కలిసి పనిచేయండి, వ్యవస్థను సరిగా ఉపయోగించండి, ప్రజలందరినీ కాపాడండి. జై హింద్.